తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా బీచ్ వద్ద ఉన్న విక్టరీ ఎట్ సీ స్థూపంపై లేజర్ ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ షోలో 1971 లో నౌకాదళం యుద్ధం విశాఖ నగరం పాత్ర యుద్ధ వీరుల సాహసాలతో పాటు దేశ చరిత్రను తెలిపే అద్భుతమైన లేజర్ షోను ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం ప్రజల వీక్షణార్థం ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ తెలిపారు. ఇండియన్ నేవీ సహకారంతో ఈ రూపకల్పన చేయగా అధిక సంఖ్యలో ప్రజలు బీచ్ సందర్శకులు ఈ కార్యక్రమాన్ని వీక్షించి చాలా ఆనందం వ్యక్తం చేశారు. దీక్ష నాకున్నాయి అశోక ధర్మచక్రంతో అలరారుతున్న తీరంగా మన జాతీయ పతాక సునిశిత దృష్టితో పరిచేస్తున్న మన భారత నౌకాదళం ధైర్య సాహసాలకు ప్రతీక. మనకు శుభాలు కలగజేయాలని సాగర దైవమైన వరుణదేవుడిని కొలుద్దాం. యుద్ధంలో నౌకాదళ విజయాల కోసం ప్రార్థిద్దాం. ఎక్కడైనా ఎప్పుడైనా దేనినైనా సాధించాలనే లక్ష్య శుద్ధికి సలాం కొడదాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు ఈ సిక్స్ మీడియా లైట్ అండ్ సౌండ్ షో ఈ రోజు పబ్లిక్ కి ఓపెన్ చేయడం జరిగిందండి. ఇది ఈ రోజు నుంచి 3 ఇయర్స్ వరకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్ట్ లో భాగంగా అంటే స్మార్ట్ సిటీ లో భాగంగా ఇది చేయడం జరిగింది. ఇది ఎస్టాబ్లిష్ చేసి 3 ఇయర్స్ మెయింటైన్ చేసిన దానికి గాను మనం ఏజెన్సీని ఫిక్స్ చేయడం జరిగింది. కాబట్టి 3 ఇయర్స్ మనం ఎవ్రీడే దీన్ని షో ప్రదర్శించవచ్చు, ప్రొవైడెడ్ మనకి పోలీస్ పర్మిషన్ ఉంటే. అంటే పోలీస్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇనిషియల్ గా సండే మాత్రం దీన్ని ఓపెన్ ఎవ్రీ వీక్ పెట్టడం జరుగుతుంది. దీని రెస్పాన్స్ చూసి పోలీస్ వారి సహకారంతో దీన్ని సాటర్డే మిగతా రిమైనింగ్ డేస్ ఎలా చేయాలనేది ప్లాన్ చేయడం జరుగుతుందండి. 3 ఇయర్స్ వరకు కంటిన్యూస్ జరుగుతుంది. 7 o'clock స్టార్ట్ అవుతుంది, 20 మినిట్స్ తెలుగులో ఉంటుంది, 5 మినిట్స్ బ్రేక్ ఇచ్చి ఇంకో 20 మినిట్స్ ఇంగ్లీష్ లో ఉంటుంది. కాన్సెప్ట్ ఏంటంటే 1971 పాకిస్తాన్ వార్ కాన్సెప్ట్ తో డిజైన్ చేయడం జరిగింది. దీనికి మనకి నావీ వాళ్ళ సహకారంతో వాళ్ళంతా వాళ్ళు కంప్లీట్ స్క్రూటినీలో ఇవి స్క్రిప్ట్ తయారు చేయడం జరిగింది. ఇది 20 మినిట్స్ ఎంత ముందు హాఫ్ అన్ 40 మినిట్స్ తయారు చేయడం జరిగింది. 40 మినిట్స్ కష్టమైన ఉద్దేశంతో 20 మినిట్స్ అడ్జస్ట్ చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ లో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తుల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి కడపలో మీడియాతో మాట్లాడుతూ జగన్ లాంటి వ్యక్తి సమాజానికి ప్రమాదమని అన్నారు. జగన్ కు డబ్బు పదవి పిచ్చి ఎక్కువైందని విమర్శించారు. అధికారం కోసం జగన్ ఎంతకైనా దిగజారుతారని మండిపడ్డారు. జగన్ స్వార్థపరుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి ఆస్తుల విషయంలో సొంత తల్లినే కోర్టుకి ఇచ్చారని తులసిరెడ్డి ధ్వజమెత్తారు. నవమాసాలు మోసిన తల్లిపై దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డారని అన్నారు. జగన్ కు తండ్రి తల్లి బాబాయ్ చెల్లి సన్నిహితులు లేరని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. పిచ్చి రకరకాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పిచ్చి డబ్బు పిచ్చి, అధికార పిచ్చి,
పదవీ పిచ్చి వీటి కోసం ఆయన ఎంతకైనా దిగజారుతాడు ఏ దుర్మార్గానికైనా పాల్పడతాడు ఎంతకైనా దిగజారుతాడు దానికి ఒక మచ్చుతునక రాజశేఖర్ రెడ్డి గారు మరణించినప్పుడు హెలికాప్టర్ ప్రమాదంలో దీని వెనుక కుట్ర ఉంది రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుట్ర ఉంది అని చెప్పి వైకాపా శ్రేణులను రెచ్చగొట్టి రిలయన్స్ ఆస్తుల మీద పెట్రోల్ బంకుల మీద దాడి చేపించాడు ఇప్పటికీ ఆ కేసులు నడుస్తా ఉన్నాయి కొన్ని అధికారంకి వచ్చిన తర్వాత అదే ముఖేష్ అంబానీ విజయవాడ ఎయిర్పోర్ట్ కోసే వైకాపా నాయకుడు విజయసాయిరెడ్డి గారు పోయి రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసి ఇంటికి జగన్ ఇంటికి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి ఇంటికి సద్ర సోపేతమైన భోజనం పెట్టి ముఖేష్ అంబానీ సిఫారసు చేసినటువంటి పరిమళ నత్వాని అనే ఒక పారిశ్రామికవేత్తకు రాజ్యసభ సీట్ ఇచ్చారు అంటే ఆయన ఎంతకైనా దిగజారుతాడు దానికి ఇది ఒక మచ్చుతునక ఇంకా ఏ దుర్మార్గానికైనా పాల్పడతానికి సరికొత్త మచ్చుతునహ ఈ యొక్క నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో తల్లి మీద కేసు వేయడం తల్లి మీదనే నవమాసాలు మోసి కన్నటువంటి కన్న తల్లి మీదనే కోర్టుకు పోయినటువంటి దుర్మార్గం చర్య కాబట్టి ఈయనకు తల్లి లేదు చెల్లి లేదు నాన్న లేదు చిన్నాన్న లేదు హితురు లేదు సన్నిహితురు లేదు కేవలం అనువనువున స్వార్థం 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 స్వార్థపరుడు కాబట్టి ఇటువంటి వాళ్ళు సమాజానికి ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది ఇక రెండవ అంశం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరికొందరు వైకాపా నాయకులు చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్టును ఏపీసీసీ అధ్యక్షురాలు శర్మిల చదువుతా ఉంది అని వ్యాఖ్యానించడం జరిగింది ఇది చాలా హాస్యాస్పదం నక్క ఎక్కడా నాగలోకం ఎక్కడా అంటే ఒకరు రాసిచ్చిన స్క్రిప్టును చదవాల్సిన దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందా కాంగ్రెస్ పార్టీ అని మహా వటవృక్షానికి ఊడలు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గాని కేసీఆర్ గాని వీళ్ళందరూ వటవృక్షానికి కాంగ్రెస్ వటవృక్షానికి ఊడలేదు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలనే భారతదేశపు పొలిమేరల నుండి తరిమికొట్టి దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతిపిత మహాత్ముడు శాంతిదూత జవహర్లాల్ నెహ్రూ విప్లవ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉక్కు మనిషి వర్దా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మహిళ ఇందిరమ్మ త్యాగశీలి సోనియమ్మ లాంటి ప్రపంచ నాయకులు నాయకత్వం వహించిన పార్టీ దేశభక్తుల పార్టీ త్యాగధనుల పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలికి ఒకరు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం లేదు ఆ మాటకొస్తే బీజేపీ రాసిచ్చిన స్క్రిప్టును ఇన్నాళ్ళు చంద్ర జగన్మోహన్ రెడ్డి చదువుతా ఉన్నాడు బీజేపీ చేతిలో కీలు బొమ్మలు ఈ రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు జగన్ పార్టీ గాని తెలుగుదేశం పార్టీ గాని జనసేన పార్టీ గాని మా దృష్టిలో రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ కాబట్టి ఇటువంటి హాస్యాస్పద మాటలు మాట్లాడవద్దని వైకాపా నాయకులకు కాంగ్రెస్ పార్టీ సూచిస్తా ఉంది కాకినాడలో బస్సు ముందు డ్రైవర్ డాన్స్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్టీసీ యాజమాన్యం డ్రైవర్ పై సస్పెన్షన్ వేటు వేసింది ఈ విషయం లోకేష్ దృష్టికి వెళ్లడంతో డ్రైవర్ పై సస్పెన్షన్ ఎత్తివేశారు ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ఓ ప్రకటన ద్వారా డ్రైవర్ డాన్స్ ను అభినందిస్తూ లోవరాజు ఉద్యోగం చేసుకోవచ్చని త్వరలోనే కలుస్తానని ఆ ప్రకటన ద్వారా తెలిపారు బస్సు రిపేర్ రావడంతో ఆపేసిన బస్సు ఎదుటే దేవరాజ్ సాంగ్ కి స్టెప్పులు వేశాడు డ్రైవర్ లోవరాజు మంత్రి నారా లోకేష్ ట్వీట్ తో యాజమాన్యం తిరిగి విధుల్లోకి తీసుకుంది మనిషి జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో చెప్పలేం ప్రతి ఒక్కరూ జీవితంపై ఆశాభావంతోనే జీవిస్తూ ముందుకు సాగుతూ ఉంటాం ఒక్కోసారి సంభవించే మరణాలు చూపలను కన్నీళ్లు పెట్టిస్తాయి మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది స్నేహితులు ఎదుటే ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు స్నేహితులతో నవ్వుతూ మాట్లాడుతూనే యువకుడు గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో జరిగిన ఈ సంఘటన చూపలను సైతం కన్నీళ్లు పెట్టిస్తుంది ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల రామనాయుడు ఫైర్ ఆస్తి కోసం సొంత కుటుంబాన్ని కోర్టుకి ఇచ్చారంటూ ఎద్దేవా సినిమా రంగంలోకి వచ్చే వారికి ప్రోత్సాహమిస్తామన్న సినీ నటుడు గౌతమ్ రాజు ఏపీ మూవీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహకారం అందిస్తామని స్పష్టం విశాఖ బీచ్ లో ఆకట్టుకున్న లేజర్ ప్రదర్శన ప్రతి ఆదివారం ఏర్పాటు చేస్తామన్న నిర్వాహకులు
जगन को धनदाहम कांग्रेस सीनियर नेता तुलसी रेड्डी कन्न तल्ली चेल्ली पैने केसुलु पेट्टाडंटू आरोपण। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ YouTube ఛానల్ Facebook పేజ్ ని ఫాలో అవండి। అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్।